విద్దునియా వీక్షకులకు శుభోదయం. 8/10/2021 శుక్రవారం నాటి మీ రాశి ఫలితాలు. శ్రీ ప్లవనామ సంవత్సరం ఆశ్వయుధ శుద్ధ విధియ పగలు 1:30 వరకు, స్వాతి నక్షత్రం రాత్రి 10:45 వరకు. శుక్రవారం పూట అమ్మవారిని సువర్ణ గన్నేరు పువ్వులతో ఆరాధించినట్లయితే సంకల్ప సిద్ధి మనోసిద్ధి చేకూరుతుంది. మేషం, ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక స్ఫురిస్తుంది. ఎంతటి వారినైనా ఆకట్టుకుని వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు. స్త్రీలకు పనివారం అధికం. సిమెంటు, అయన్, కలప, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి. స్త్రీలు అంతగా పరిచయం లేని వ్యక్తులకు దూరంగా ఉంచండి. స్వయం కృషితో రాణిస్తారన్న విషయాన్ని గమనించడం మంచిది. వృషభం, ఇతరులతో అతిగా మాట్లాడడం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. మీ ఆశయ సాధనకు నిత్య కృషి, పట్టుదల ఎంతో అవసరం. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత అవసరం. అక్రమ సంపాదనల వైపు దృష్టి సారించకపోవడం మంచిది. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారికి పనివారులతో చికాకులు ఎదుర్కొంటారు. మిథునం, ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, అధికారులతో తనిఖీలు, పర్యటనలు తప్పవు. వ్యవసాయ రంగంలోని వారికి వాతావరణంలో మార్పు ఆందోళన కలిగిస్తుంది. సంఘంలో గౌరవం పొందుతారు. ఎల్ఐసి ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన సొమ్ము చేతికి అందుతుంది. ప్రభుత్వ సంబంధిత కార్యాలు సకాలంలో నెరవేరుతాయి. కర్కాటకం, దైవపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు, బిల్లులు చెల్లిస్తారు, చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. రాజకీయ నాయకులు, కార్యకర్తల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. వైద్యులకు ఏకాగ్రత మెలకువ అవసరం. ధనం నిల్వ చేయాలనే మీ ఆలోచన ఫలించదు. లీడరు, క్లీడర్ గుమస్తాలకు పురోభివృద్ధి కానవస్తుంది. సింహం, కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి, శ్రమాధిక్యత అధికం. బ్యాంకు వ్యవహారాల్లో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. మీ మాటే నెగ్గాలనే పట్టుదలకు పోవడం మంచిది కాదు. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. తల్లి తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కన్య, వస్త్ర వ్యాపారులు పనివారులను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకం. ముఖ్యంగా ప్రింట్ మీడియాలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు పనివారులతో చికాకులు తప్పవు. ప్రకటనలు రాజకీయ కళారంగాల వారికి ప్రోత్సాహకరం. తుల, వేతనం తక్కువే అయినా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవడం మంచిది. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం శ్రేయస్కరం. పాత జ్ఞాపకాల గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్ని పొందుతారు. ఆకస్మికంగా పొట్ట, తలకు సంబంధించిన చికాకులు తలెత్తుతాయి. వృశ్చికం, ఉపాధ్యాయులకు, విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ప్రతి పొగాకు, చెరకు రైతులకు సంతృప్తి. శత్రువులు మిత్రులుగా మారి సాయం అందిస్తారు. బ్యాంక్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు. ధనుస్సు, ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేస్తారు. కార్యాలయంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. స్త్రీలతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. మకరం, మీ శ్రీమతి సూటిపోటీ మాటలు అసహనం కలిగిస్తాయి. ఒకానొక సందర్భంలో మీ సంతానం వైఖరి మీకెంతో అసహనం కలిగిస్తుంది. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయకుండా సత్కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండడం మంచిది. కోర్టు వ్యవహారాల్లో క్లీడర్ల ధోరణి నిరుత్సాహపరుస్తుంది. కుంభం, ప్రముఖులతో కీలకమైన వ్యవహారాలు, చర్చలు జరుపుతారు. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. మీరు చేసే కృషి వల్ల మీ ప్రతిభ వెలుగులోకి వచ్చి మంచి విజయం సాధిస్తారు. ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిల్వ చేయలేకపోతారు. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడడం మంచిది కాదు. మీనం, వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు. మీ ఆలోచనలు కొంతమంది తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. అదనపు సంపాదన పట్ల దృష్టి సారిస్తారు. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు. ధన్యవాదాలు.